హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నిన్నటి వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. అదే గ్రేట్ జింబాబ్వే వీడియో. సో ఇవాళ కూడా మనం ఒక యునెస్కో సైట్ హెరిటేజ్ చూడడానికి వెళ్తున్నామండి. దాని పేరు వచ్చేసి ఖామి రూయిన్స్ అన్నమాట. ఇది బులవాయో నుంచి దాదాపు ఒక 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఇక్కడికి వెళ్ళడానికి మేము ఒక క్యాబ్ అయితే హైర్ చేసుకున్నాము మా హోటల్ వాళ్ళ దగ్గర నుంచి. యాక్చువల్ గా ఫస్ట్ ఈ వీడియోవే పోస్ట్ చేయాలండి, కాకపోతే హిస్టరీ ప్రకారం ఫస్ట్ గ్రేట్ జింబాబ్వే వచ్చింది కాబట్టి దాన్ని పోస్ట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్ గా గ్రేట్ జింబాబ్వేలో మంచి ఫుటేజ్ ఉంది, అందరికి అర్థం అవుతుంది రూయిన్స్ అంటే ఏంటి, శిథిలాలు అంటే ఏంటి, రాజ్యం అంటే ఏంటి అన్నది. సో అందుకే ఫస్ట్ ఆ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియోలో మనం ఖామి రూయిన్స్ చూడబోతున్నాము. ఇది కూడా 1986లోనే యునెస్కో సైట్ హెరిటేజ్ కింద రిజిస్టర్ అయ్యింది అనమాట. నేను నిన్న వీడియోలో కూడా చెప్పానండి యునెస్కో సైట్ హెరిటేజ్ అని. ఇప్పుడు యునెస్కో సైట్ హెరిటేజ్ అంటే ఏంటో చూద్దాము. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, ఇది ఒక సంస్థ. 16 నవంబర్ 1945లో ఈ సంస్థ ఏర్పడింది. వీళ్ళు చేసే పని ఏంటంటే పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడినవి, దాని తర్వాత చారిత్రక కట్టడాలని కాపాడుతూ ఉంటారు భావితరాల కోసం. సో ఇదన్నమాట యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో అంటే ఇదన్నమాట. సో ఇంకా లేట్ అండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ముందు ముందు ఒక మ్యూజియం వస్తుంది, ఇక్కడ తవ్వకాల్లో దొరికినవన్నీ మ్యూజియం లో పెట్టారనమాట. సో అక్కడి నుంచి మొదలవుతుంది మన వీడియో. ఖామి రూయిన్స్ జింబాబ్వే రూయిన్స్ తో పోలిస్తే చిన్నదండి. ఇది కేవలం 267 ఎకరాలలో ఉంటుందన్నమాట. సో ఇది కూడా వ్యాపార కేంద్రమే, వాణిజ్య వ్యాపార కేంద్రం. ఇక్కడ కూడా ట్రేడింగే జరిగేది. అండ్ ఇది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందంటే అక్కడ ప్రజలు, ఎక్కడ ప్రజలు, గ్రేట్ జింబాబ్వే ప్రజలు ఆ రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఖామి రూయిన్స్ అన్నది వెలుగులోకి వచ్చిందనమాట. ఈ ఖామి రూయిన్స్ అన్నది 1450-1680 మధ్య కాలంలో వెలుగులోకి వచ్చిందనమాట. ఈ ఖామి రూయిన్స్ అన్నది 2వ అతిపెద్ద రాతి కట్టడం జింబాబ్వేలో. ఫ్రెండ్స్, ఖామి రూయిన్స్
ఏ రాజ్యానికి చెందింది అంటే బుట్వా రాజ్యానికి చెందింది. ఇక్కడ ఏ రాజవంశీకులు పాలించే వాళ్ళంటే తొర్వా. సో వీళ్ళ ఉపాధి ఏంటంటే పశువుల్ని పెంచడం అనమాట. వీళ్ళ జీవనోపాధి పశువుల్ని పెంచడం అన్నట్టు. ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఖామీ రూయిన్స్ అన్నది రాతి యుగం లేదా మధ్యరాతి యుగానికి చెందిన కట్టడం అనమాట. ఇక్కడ కూడా సేమ్ గ్రేట్ జింబాబ్వే రూయిన్స్ లాగే రాజు నివసించే ప్రాంతాన్ని హిల్ కాంప్లెక్స్ అనే పిలుస్తాము. ఇక్కడ ప్రజలు కట్టుకున్న ఇళ్లని డాకా హౌసెస్ అని పిలుస్తారు. ఆర్కియాలజిస్టులు చెప్పింది ఏంటంటే, అదే అండి పురావస్తు శాఖ, వాళ్ళు చెప్పడం ఏంటి అంటే ఇక్కడ సుమారు 7,000 మంది నివసించేవారంట. ఇక్కడ మనం చూసుకుంటే రాళ్ళు పెద్దగా ఉన్నాయి. నిన్నటి వీడియోలో చూసుకుంటే చిన్న రాళ్ళు అన్నమాట, వాటిని జాగ్రత్తగా అమర్చారు. ఇక్కడ పెద్ద రాళ్ళు సైజులో పెద్దవి, వెయిట్లో పెద్దవి, కొంచెం గ్రనేట్ రాయి లాగా కనిపిస్తుంది. మన పునాదులు వేసుకునే గ్రనేట్ రాళ్ళు ఉంటాయి కదా, అలాగే కనిపిస్తున్నాయి ఈ రాళ్ళు. సో అక్కడికి ఇక్కడికి పోల్చుకుంటే అక్కడ రాళ్ళు చిన్నవి సన్నవి అలా అమర్చారు, ఇక్కడ రాళ్ళు పెద్దవి ఇవి కూడా అమర్చినవే. ఇక్కడ కూడా వీళ్ళు సిమెంట్ కానీ మోటార్ కానీ మట్టి కానీ ఏది వాడలేదండి. ఒకసారి చూసుకోండి మీరు వీడియోలో. ఎక్కడైనా ఒక సివిలైజేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే, అదే అండి నాగరికత, అక్కడ నదీ జలాలు ఉండాలి. ఇక్కడున్న నది పేరు ఖామీ అన్నమాట. అలా వచ్చింది ఈ బుట్వా రాజ్యం ఇక్కడికి. ఫ్రెండ్స్, మాకు గ్రేట్ జింబాబ్వే రూయిన్స్ పైకి రాజు ఉన్న ప్రదేశం చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాలు పట్టింది, 45 మినిట్స్ పట్టింది. కానీ ఈ ఖామీ రూయిన్స్ ఆ మ్యూజియం నుంచి ఇక్కడ రావడానికి మాకు జస్ట్ 15 నిమిషాలు పట్టిందండి, 15 మినిట్స్. సో ఈ బోర్డులో మనం చూసుకుంటే ఇది రాజు నివసించే ప్రాంతం, సో దాన్ని కింగ్స్ రెసిడెన్సీ అని పిలుస్తారు. సో ఇదంతా ఆయన సామ్రాజ్యం అన్నమాట, ఇక్కడి నుంచి మొత్తం పాలిచ్చేవాడు. సో ఇలా చూసుకుంటే ఇదేనండి కింగ్స్ ప్యాలెస్, అదే రాజుగారి ఇల్లు అన్నమాట. ఇలా ఉంది చూడండి, ఎక్కడా రాయికి రాయికి కూడా ఇక్కడ సిమెంట్ పెట్టలేదు, జస్ట్ అమర్చుకున్నారు. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ ఆర్చ్ అయితే మనకు కనిపిస్తాయి గోడల చుట్టూతా, అది ఫేడ్ అయిపోయాయి, ప్రాపర్ కేర్ తీసుకోలేదు, సరి అయిన జాగ్రత్తలు ఏం తీసుకోలేదు. సో ఇలా ఉన్నాయన్నమాట ఈ శిథిలాలు ఇక్కడ.
సో ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక బోర్డు ఉంది, అది గ్రెయిన్ బిన్ అన్నమాట. గ్రెయిన్ బిన్ అంటే వీళ్ళు పండించుకుంది సంవత్సరం మొత్తం దాచుకునే ఒక జాగా, ఒక ప్లేస్ మాట గ్రెయిన్ బిన్ అన్నది. ఇదేనండి ఆ గ్రెయిన్ బిన్. సో ఇందులో వీళ్ళు సంవత్సరం మొత్తం పండించుకున్నది ఇందులో దాచుకుని దాచుకుని తినేవాళ్ళు అన్నమాట. అంటే ఇది ఒక స్టోరేజ్ హౌస్ లాగా. సో ఇక్కడ వీళ్ళు పండించుకున్నవన్నీ దాచుకునేవాళ్ళు, అవే సంవత్సరం మొత్తం దాచుకుని ఏ రోజుకి ఎంత కావాలో అంత తినేవాళ్ళు అన్నమాట. సో ఈ చెట్టు ఒక విశిష్టత ఏంటి అంటే నీళ్లున్నప్పుడు ఆకులు ఉంటాయి, నీళ్ళు లేనప్పుడు ఆకులు రాలిపోతాయి, కానీ చెట్టు మాత్రం చచ్చిపోదు, మళ్ళీ వానాకాలంలో ఆకులు చిగురిస్తాయి. మన ముందు ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, అవే డాకా హౌసెస్, ఇక్కడ ప్రజల ఇళ్ళు అన్నమాట, వాటి శిథిలాలు. సో అన్నట్టు ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే ఇక్కడ పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడినవి ఏంటి అంటే యూరోప్ దేశానికి చెందినవి, చైనా దేశానికి చెందినవి వస్తువులు బయటపడ్డాయి. చోట శిథిలాలు కూడా లేవండి. ఎందుకు అంటే అవన్నీ కాలంతో పాటే అవి కనుమరుగైపోయాయంట. కానీ ఇది వీళ్ళకి రచ్చబండలు అండి, అంటే ఒక మీటింగ్ స్పాట్, పండుగలు పబ్బాలు ఇక్కడే జరుపుకునేవాళ్ళంట. ఫైనల్ డెస్టినేషన్ అయితే వచ్చేసాము కామీ రివర్ చూడడానికి. ఇదే అండి ఆ బ్యూటిఫుల్ కామీ రివర్. కావాలంటే మీరు అక్కడ డ్యామ్ కూడా ఉంది, చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్రజలు, ఈ రూయిన్స్లోని ప్రజలు ఇవే నీళ్లు వంట వార్పులకి స్నానాలకి వాడేవాళ్ళు అన్నమాట. సో అదండి ఈ వీడియో. సో అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్. నెక్స్ట్ ఇంకా నైట్ లైఫ్ ఆఫ్ బులవాయో చూద్దాము, దాని తర్వాత హరారే కూడా చూద్దాము. థ్యాంక్ యూ, స్టే సేఫ్, బాయ్.